రాలేదా? తెల్లారే సర్కల్లా రామలక్ష్మణుల విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా? దమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం నాశనం అయిపోవడం చూసి గుండె తరుక్కుపోయి రామలక్ష్మణులు వెళ్తారా? వాళ్ళకి పూజలు చేయండి, ఆలయం ఇక్కడే కట్టించండి. అదెక్క కుదురుద్దమ్మా, మా అల్లుడు గారు ఎంతో మంచి మనసుతో వాళ్ళ ఊరికి మేలు చేద్దామని 5 మైళ్ళ దూరం నుంచి కాలువ అవ్వాలనుకుంటున్నాడు. దేవుడి కంటే నీకు నీళ్ళు ముఖ్యమంటే మూర్ఖుడా, నేను నా ఇష్టం వచ్చిన చోటల్లో వెలుస్తాను రా. ఒక్కోసారి కొండల్లో వెలుస్తా, తిరుపతి వెంకన్నలా, ఆంజనేయులు గుండెల్లో వెలుస్తా, నేను ఇక్కడే వెళ్తాను రా, ఇక్కడే ఉంటాను. అయితే నీళ్ల కోసం కాలువ తవ్వడం ఆపించమంటావా తల్లి? కాలువ తవ్వడం మొదలు పెడితే కరువు కాటకాలు సృష్టిస్తా, రక్తపాతం కళ్ళ చూస్తా. శాంతించు తల్లి, శాంతించు. నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలువ తవ్వడం ఆపేసి గుడి గోపురం 2 ఈడే కట్టిస్తా, ఈడే కట్టిస్తారమ్మా. ట్రాఫిక్ జామ్ అయిందంటే చూడు. అలాగే సార్. జై రామ్, జై రామ్, హే రామ్, హే రామ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. ప్రభు మళ్ళీ పుట్టెను, భూమిపైకి వచ్చెను. శాంతించు తల్లి, శాంతించమ్మా. నేను భరతమాతను రా. నడి రోడ్డు పైన 3 మతాల దేవులు వెలిచారు, జనం పూజలు చేస్తున్నారు. నా బిడ్డలందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కొట్టుకుంటున్నారు. అందరూ ఈ నేల మీద ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ గుడి కట్టించండి. ఇంతమంది వచ్చే పోయే దోవలోనే నా గుడి ఉండాలి. హిందూ ముస్లిం క్రైస్తవులు వచ్చి ఒకే గుడి కింద మొక్కుకోవాలి. అలాగేనమ్మా, గుడి కట్టిస్తాం. హరిచంద్ర ప్రసాద్ గారు క్షమించండి, కలెక్టర్ గారు, ఇది భరతమాత కోరికండి. ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తామండి? ఒకళ్ళ పర్మిషన్ ఏంటండి? ఎవరి పర్మిషన్ లేకుండా ముగ్గురు దేవుళ్ళు ఇక్కడ వెళ్తారు కదా. ఇప్పుడే పోలీసులు పిలిపించి పీక్ పారేస్తారు. రాముణ్ణి ముట్టుకుంటే తలలే లేచిపోతాయి. అల్లా జోలుకొస్తే నెత్తురు కల్లాలి, క్రీస్తు జోలికొస్తే రాష్ట్రం బొల్లకాడవుతుంది. అది కాదమ్మా, నడి రోడ్లో గుడి కడితే ట్రాఫిక్ సమస్య వచ్చి పడుతుంది కదా. ట్రాఫిక్ జామ్ అయినా బట్టర్ జామ్ అయినా ముట్టుకునే ప్రసక్తే లేదు బావా. అమ్మా భరతమాత, రాముడి జోలికి వెళ్తే అయోధ్య అంటుకుపోద్దంటావా? సత్యం పలికావు. అల్లా జోలికి వెళ్తే ఒళ్ళు గుల్లైపోద్దంటావా? నిజం పలికావు. సిలువు జోలికి వెళ్తే సిరిగిపోద్దంటావా? అవును. హరిచంద్ర ప్రసాద్ గారు, నిన్నటి దాకా ఇక్కడ లేని దేవుళ్ళు సడన్ గా ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి? ఇదేదో కావాలని చేస్తున్నారు అనిపిస్తోంది. కాలవ తవ్వటానికి గ్రాంట్ చేసిన స్థలంలో రామలక్ష్మణుల విగ్రహాలు వెలసినట్టే ఇక్కడ ఇవి వెలిశాయి. ఇక్కడ వీటిని తీయాలంటే అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రాబ్లం అర్థమైంది. వెంటనే పొలాల్లో రామలక్ష్మణ విగ్రహాలు తీయిస్తాం, అక్కడ శివగంగ కాలువ తవ్వటానికి పర్మిషన్ ఇప్పిస్తాం. కాలువ తవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు. ఏమైనా సరే కాలువ తవ్వకం జరగకూడదు కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను. యలమందేశ్వరరావు, ఆర్డర్ చేయండి. నీ కూతుర్ని పిలిచి మొగుడు మనసు మార్చేటట్టు చూడరాదు. నా మాట ఎందండి, దాని మొగుడు మాట్లై ఉంటుంది. ఏంది అయ్యగారి కోపం వచ్చినట్టుంది, ఇంకొక ఆర్డర్ చేయండి. మరైతే